ఏపీఎంసెట్ 2024కు సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మెడిక్ సంబంధించి మనకి నిన్న ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. న్యూస్ పేపర్స్లో కొన్ని ఆర్టికల్స్ అయితే పబ్లిష్ చేశారన్నమాట. దాని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా చెప్పే ముందు మీ అందరికీ, త్వరలో మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మంచి కాలేజ్ గురించి అయితే రీసెర్చ్ చేయాలన్నమాట. అలాగే నేను ఈ వీడియోలో మీ అందరికీ ఒక మంచి కాలేజ్ గురించి అయితే చెప్తాను. కాలేజ్ పేరు వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మిక్యూటికల్ మనకి ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అయితే ఉంది. మనకి ఈ కాలేజ్లో బీఫార్మసీ, ఫార్మడీ, ఎంఫార్మసీ అండ్ అలాగే డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ ఎన్ని కోర్సులు ఈ కాలేజీలో అయితే అందిస్తున్నారన్నమాట. మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. మీకు నెక్స్ట్ ఒకసారి విజిట్ అయితే చేయండి అన్నమాట. మనకి సీట్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఈ ఆప్షన్ ఈ కాలేజీని అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. వెబ్ ఆప్షన్స్లో మనకి ప్లేస్మెంట్స్ కూడా చాలా అయితే బాగుంటాయన్నమాట. హాస్టల్ ఫెసిలిటీ కానీ అన్ని దీంట్లో అయితే బాగుంటాయి. మీకు నెంబర్స్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఒకసారి నచ్చితే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఈ కాలేజ్ అయితే జాయిన్ అయితే అవ్వండి. మనకి ఏపీ హైయర్ అఫీషియల్స్ ఫార్మసీ వాళ్ళు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తారు. ఆల్రెడీ మనకి వెబ్సైట్ కూడా అప్డేట్ చేశారు. మన మంత్రి గారికి అయితే ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. పెండింగ్లో ఉన్న 38 ఫార్మసీ కాలేజ్ సంబంధించి జీవోలు అయితే రిలీజ్ చేయాలని ఏపీ ప్రైవేట్ ఫార్మసీ కళాశాల మనకి యజమాని సంఘం మనకి డాక్టర్ టీవీ నారాయణ పద్మభూషణ్ గారు 90 కాలేజ్ సంబంధించి ఫార్మసీ కాలేజ్ జీవో రిలీజ్ చేయగా మరో 38 కాలేజ్ సంబంధించి జీవోలు అయితే పెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో ఫార్మసీ కోర్సులకు సంబంధించి మనకి కౌన్సిలింగ్ కూడా లేట్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని మన విద్యాశాఖ మంత్రి గారికి అయితే నారా లోకేష్ గారికి వీళ్ళిద్దరూ సండే ఒక లెటర్ అయితే రాశారన్నమాట. త్వరగా జీవోలు రిలీజ్ చేయాలని, మీ అందరికీ కౌన్సిలింగ్ కూడా లేట్ అవుతుందని. మన మినిస్టర్ గారు చూస్తే మనకి జీవోలు ఎప్పుడు రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. లెటర్ అయితే రావడం జరిగింది. మనకి త్వరలో దీనిపైన ఒక రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అది వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. మనకి మెయిన్గా ఈ శాస్త్ర కాలేజ్ కూడా మన నెల్లూరులో అయితే ఉందన్నమాట. ఇది 2006లో ఎస్టాబ్లిష్ అయితే చేయడం జరిగింది. టోటల్ 50 ఎకరాల్లో ఈ కాలేజ్ అయితే ఉందన్నమాట. మనకి పీసీఏ అప్రూవల్స్ కూడా ఈ కాలేజ్కి అయితే ఉన్నాయి. టోటల్ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, మనకి బీఫార్మసీ కానీ లేదంటే ఫార్మడీ కానీ అండ్ అలాగే నర్సింగ్ కానీ, ఈ కోర్సులు ప్రత్యేకంగా మనకి ప్రాక్టికల్స్ అయితే జరుగుతాయి. అండ్ అలాగే చాలా ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట. చూస్తారు కదా హాస్టల్ ఎలా ఉంది, కాలేజ్ ఎలా ఉంది. సో మనకి ఇవన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ అలాగే ఉమెన్స్ సంబంధించి సపరేట్ కాలేజ్ కూడా ఉంటుంది అన్నమాట. కో ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. మనకి తీసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది అన్నమాట. ల్యాబ్స్ కానీ, ప్రాక్టికల్స్ కానీ, ఫీల్డ్ విజిట్స్ కానీ, సో మనకి అన్నీ తీసుకెళ్ళి విజిట్స్ అయితే చేస్తారన్నమాట. టోటల్ A to Z గైడెన్స్ కూడా మనకి ఈ కాలేజ్లో డీటెయిల్గా చెప్తారు. ఈ శాస్త్ర కాలేజ్ కూడా టోటల్గా మనకి బీఫార్మసీ, ఫార్మడీ, బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందిస్తారన్నమాట. మీరు అడ్మిషన్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ని అయితే పెట్టండి, చూస్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ టైంలో కూడా ఇది ఒకసారికి మంచి కాలేజ్ అన్నమాట. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీకు డిస్ప్లే మీద ఒక నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను. వాళ్ళకైతే ఫోన్ చేసి కనుక్కోండి. మీకు నెక్స్ట్ ఒకసారి అక్కడికి వెళ్ళి అన్ని అబ్జర్వ్ అయితే చేయండి. నెక్స్ట్ జాయిన్ అయితే కావండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.